ప్రభాస్ మూవీయా యష్ గారి మూవీయా రెండిట్లో ఏది రికార్డులు సృష్టిస్తుంది? ప్రభాస్ అన్న. ప్రభాస్ ఎందుకు? దాంట్లో యాక్ట్ చేశా కాబట్టి. యాక్ట్ చేసిన ఏ మూవీ? జాన్. అంటే ఏం క్యారెక్టర్ చేసేది? చిన్న ఫైట్ సీన్ క్యారెక్టర్ అసిస్టెంట్గా చేశా. ఓకే. సో అంటే కేజీఎఫ్ టూ కూడా అంటే ఓకే సస్పెన్స్ వస్తుంది కదా? సస్పెన్స్ వస్తున్నా కానీ ఇప్పుడు ఎవరు ఇంకా ఎంకరేజ్ చేయరు. ఫస్ట్ పార్ట్ వన్ వచ్చింది కాబట్టి ఇప్పుడు బాహుబలి అంటే సెన్స్ పెట్టాడు కాబట్టి ఏదో ఒకటి హిట్ అయిపోయింది. సెకండ్ది ఆయన అంత హిట్ ఏమి అవ్వలేదు. ఏదో సెకండ్ చూడాలనిపించి చూశారు అంతే. ఇది అంతే టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటారు. జాన్ మూవీ ఏంటంటే కొత్తగా థింక్ చేస్తున్నాడు కాబట్టి ఒకటి ఆల్రెడీ సాహు పోయింది కాబట్టి ఇది కొద్ది బేసిక్ తీసుకొని మంచి కాన్సెప్ట్తో వస్తున్నాడు అనమాట. సో రెండిట్లో గెలిచే సినిమా ఇది దసరాకి? దసరాకి రెండు గెలిచే సినిమా అంటే జానే. ఈ రెండింటి కాకుండా ఉండాలంటే ఆచార్య. థ్యాంక్ యూ అన్న. దసరాకి ప్రభాస్ మూవీ అట్లనే కేజీఎఫ్ టూ రెండు రాబోతుంది కదా, సో రికార్డ్ సృష్టించే మూవీ ఏదనుకుంటున్నారు? ఆబ్వియస్లీ ప్రభాస్. ఎందుకు? బికాస్ హీస్ మై ఫేవరెట్ హీరో. అంటే ఫేవరెట్ హీరో అండ్ హీస్ వెరీ టాలెంటెడ్ ప్రకారం చూస్తే. హాయ్ బ్రో. హాయ్. సో ఈ దసరాకి ఒకటి జాను ప్రభాస్ గారి మూవీ అలాగే యష్ గారి మూవీ కేజీఎఫ్ టూ రెండు రిలీజ్ అవ్వబోతున్నాయి కదా, సో దేనికి ఎక్కువ క్రేజ్ ఉందంటారు? ఆబ్వియస్లీ రెండింటికే ఉంటాయి కానీ మోర్ ఓవర్ కంపేర్ చేస్తే కేజీఎఫ్కి ఉండొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ కేజీఎఫ్కి చాలా క్రేజ్ ఉంది. ప్రభాస్ కొద్దిగా సాహో పోయిన తర్వాత మేబీ కొద్దిగా తగ్గిండొచ్చు కానీ ఆబ్వియస్లీ రెండింటికీ ఉంది కానీ కొద్దిగా కేజీఎఫ్కి ఇంకా కొద్దిగా ఎక్కువ ఉంది. ఏంటంటే ఒకటేమో లవ్ స్టోరీ అండ్ ఇంకొకటేమో యాక్షన్ థ్రిల్లర్ కదా. అంటే ప్రభాస్ గారు కూడా చాలా సంవత్సరాల తర్వాత లవ్ మూవీ చేస్తున్నారు, సో ఏమన్నా ఉందంటారా ఛాన్స్ పైకి వెళ్ళడానికి? ఉండొచ్చు కానీ ఆల్రెడీ కేజీఎఫ్ ఒక సస్పెన్స్ క్రియేట్ చేసేసి మధ్యలో వదిలేసింది, సో ఆ సస్పెన్స్ కోసం మళ్ళీ అందరూ వెయిట్ చేస్తున్నారు పార్ట్ టూ కోసం. మేబీ కేజీఎఫ్కి ఇంకా కొద్దిగా ఎక్కువ క్రేజ్ ఉండొచ్చు. సో ఇప్పుడు కేజీఎఫ్తో పాటు కనుక ప్రభాస్ గారు జాన్ మూవీ రిలీజ్ చేస్తే జాన్ మూవీ నెట్టగలగలదా కేజీఎఫ్ని దాటుకొని? అంటే ప్రభాస్ అనేది కొత్త మూవీ, కేజీఎఫ్ అనేది ఒక సస్పెన్స్ ఉంది కాబట్టి మేబీ కేజీఎఫ్కి ఎక్కువ క్రేజ్ ఉండొచ్చు. సో కేజీఎఫ్ కంటే ముందు రిలీజ్ చేస్తే బెటర్ లేకపోతే తర్వాత రిలీజ్ చేస్తే బెటర్? జాన్ బెటర్ ఏంటంటే అది వేరే జనరు ఇది వేరే జనరు, సో రెండింటికి కొద్ది గ్యాప్ ఇస్తే అందరు కూడా చూడొచ్చు, అదొక ఎక్సైట్మెంట్ ఉంటుంది. సో ఏంటంటే అక్టోబర్ 16th జాన్ అంటున్నారు, అట్లనే 23rd కేజీఎఫ్ అంటే రెండు రోజులు ముందుగానే కేజీఎఫ్ దసరా 25 రెండు రోజులు ముందుగానే కేజీఎఫ్ రిలీజ్ చేస్తా అంటున్నారు. సో ఏమైనా బెనిఫిట్స్ ఉన్నాయి రెండు మూవీస్కి? ఉండొచ్చు మేబీ, చూద్దాం ఏ మూవీ ఎలా బ్లాక్ బస్టర్ ఎలా బ్లాక్ బ్లాస్ట్ అవుతుందో చూద్దాం. సో ఇప్పుడు సంక్రాంతికి అలాగే సమ్మర్కి మాత్రం పెద్ద సినిమాలు వస్తాయి, ఇప్పుడేమో దసరాకి రెండు పెద్ద పెద్ద సినిమాలు రాబోతున్నాయి కదా, సో ఏది ముందు ఉంటుంది అని మీ అభిప్రాయం ఓవరాల్గా రెండిట్లో కంపేర్ చేసి? మేబీ కేజీఎఫ్ ఉండొచ్చు, కేజీఎఫ్ టూ ఉండొచ్చు. హాయ్ బ్రో. హాయ్. దసరాకి రెండు పెద్ద సినిమాలు రాబోతున్నాయి, ఓకే, ఒకటి జాను మరొకటి కేజీఎఫ్ టూ, ఓకే, రెండిట్లో ఏది హిట్ అంటే రెండిట్లో ఏది విన్ అవుతుంది అనుకుంటున్నారు? యాక్చువల్లీ కేజీఎఫ్ టూ కేజీఎఫ్ వన్ అనేది సూపర్ ఉంది, అందులో ఫైటింగ్స్ అనేది అని ఒక మీనింగ్ ఉందన్నమాట. సో నా డిసిజన్ వచ్చేసి కేజీఎఫ్ టూ. అంటే ప్రభాస్ గారు కూడా లవ్ మూవీ చేస్తున్నారు అంటే జాన్ చాలా సంవత్సరాల తర్వాత డార్లింగ్ కానీ మీ సూపర్ ఫిట్ కానీ అనే తర్వాత ఇప్పుడు వాట్ ఎవర్ ప్రభాస్ అయితే ఓకే, బట్ ఆయన సాహో కొద్దిగా డిమ్ అయిపోయింది కాబట్టి మేబీ నాకు అంత ఇంట్రెస్ట్ పోయింది అనమాట అప్పటి నుంచి ప్రభాస్ పైన. ఎందుకంటే ఆ సినిమా అంత అదిగా లేదు కాబట్టి ఓన్లీ అది యాక్షన్ మూవీ లాగా తీసాడు అంతే. బాహుబలి అంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని పోతే అక్కడ మొత్తం డిప్రెషన్తో వచ్చేసాం బయటికి మేము మా ఫ్రెండ్స్, అందుకు కేజీఎఫ్ మీద ఎక్కువ పెట్టుకున్నాం. పక్క. ఎప్పుడు సంక్రాంతికి అలాగే సమ్మర్కి మాత్రం పెద్ద సినిమాలు వస్తాయి, ఈసారి దసరాకి రాబోతున్నాయి రెండు పెద్ద సినిమా. అవును. సో అంటే ముందంజలో ఉన్నది మాత్రం కేజీఎఫ్ టూ. అంటే ఈసారి విన్నర్ అదే కేజీఎఫ్ టూ పక్క. ఓకే బ్రో, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో ఫైన్. సో దసరాకి రెండు పెద్ద సినిమాలు రాబోతున్నాయి, ఒకటి ప్రభాస్ గారి జాన్ మూవీ అట్లనే యష్ గారి కేజీఎఫ్ టూ, రెండు పెద్ద బడ్జెట్ పెద్ద సినిమాలు భారీ బడ్జెట్తో వచ్చిన సినిమాలు. సో రెండిట్లో ఏ సినిమాని విజయం పొందుతుంది? అనేసి మన ప్రభాస్
అంతే కాదు మనోడు మనోడిని చూస్తాం కానీ మనం చూద్దాం కానీ. సో ఏంటంటే కేజీఎఫ్ వన్ వచ్చి ఒక సస్పెన్స్ క్రియేట్ చేసి వెళ్ళిపోయింది. ఎట్లా అయితే బాహుబలి వన్ వచ్చి బాహుబలి టూకి సస్పెన్స్ క్రియేట్ చేసిందో కేజీఎఫ్ కూడా అట్లా చేసింది కదా. సో రెండిట్లో ఏది గెలుస్తుంది అనుకుంటున్నారు మీరు? ప్రభాసే గెలుస్తుంది. ప్రభాస్ జనా సో లవ్ స్టోరీతో వస్తున్నాడు. సో సాహోతో ఒక అంటే డిసప్పాయింట్ చేసిండు అని చాలామంది అంటున్నారు. సో ఈ మూవీతో ఏమన్నా మళ్ళా ప్రీవియస్గా ఉన్న బాహుబలి మరో బాహుబలి అంటారా? ప్రభాస్ గారి మూవీస్ అన్నిట్లు బాగా నచ్చిన మూవీ మీకు? నాకు ఈశ్వర్. ఈశ్వర్ హాయ్ బ్రో. చెప్పండి. సో దసరాకి రెండు పెద్ద సినిమాలు రాబోతున్నాయి, ఒకటి ప్రభాస్ గారి జాన్, అలాగే రెండోది కేజీఎఫ్ యష్ గారిది. రెండిట్లో ఏది రికార్డింగ్ సృష్టిస్తుంది అనుకుంటున్నారు? కేజీఎఫ్ టూ. ఎందుకు? ఆల్రెడీ ఈ ఫస్ట్ పార్ట్ ఎత్తాను కాబట్టి సెకండ్ పార్ట్ మీద ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉన్నాయి కదా, అందువల్ల. సో అట్లనే ప్రభాస్ గారు కూడా పెద్ద హీరో, అంటే చాలా మంచి క్రేజ్ ఉన్న హీరో కదా. ఎస్, యూనివర్సల్ సూపర్ యూనివర్సల్ స్టార్ అయ్యారు కదా ప్రభాస్. కలెక్షన్స్ వైజ్గా కూడా అది కూడా క్రియేట్ చేస్తుంది మన రికార్డ్స్. రెండిట్లో మీకు అంటే రెండు రిలీజ్ అయితే మీరు ఫస్ట్ వెళ్ళే మూవీ ఏది? కేజీఎఫ్ టూ. కేజీఎఫ్ ఎందుకు అంత? కేజీఎఫ్ టూ ఐ లవ్ కేజీఎఫ్ ఫస్ట్ పార్ట్ చాలా ఇష్టం, అందుకే సెకండ్ పార్ట్ కూడా క్రేజ్ ఎక్కువ ఉందండి. సో ఏంటంటే ప్రభాస్ గారు లవ్ మూవీ తీస్తున్నారు చాలా సంవత్సరాల తర్వాత, సో మళ్ళీ తిరిగి ఆయన క్రేజ్ ఆయనకు వస్తుంది అంటారా? మేబీ వస్తుంది పక్క. సో దసరా పోరులో గెలిచే సినిమా ఇది? కేజీఎఫ్ టూ పక్క. ఓకే బ్రో, థ్యాంక్స్. సో ఐఎమ్ సూరి బాబు, నా పేరు, నేను ఖమ్మం డిస్టిక్లో నుంచి ఉన్నాను. ప్రభాస్ అంటే సాహో తర్వాత తీశాడు, కొద్ది డిజార్డర్లో పడ్డాడు. కేజీఎఫ్ వన్ అంటే పెద్ద గొప్ప హిట్ అది, ఆ హీరోని పెట్టి డబ్బింగ్ లాగా తీశారండి సినిమా, అది మంచి బాగా హిట్ అయింది. సాహో దానికంటే మించిపోద్ది అనుకున్నారు, కానీ సాహో బాహుబలి కంటే మించిపోలేదు. ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ ఏంటంటే, ప్రభాస్ ఇంత ఇన్ని రోజుల ద్వారా గ్యాప్ ఇచ్చాడంటే సినిమా డెఫినెట్గా హిట్ అవుద్దని కోరుకోవాలి. కాకపోతే దాని టార్గెట్గా చాలా ఆపోజిట్ సినిమాలు వస్తున్నాయి కాబట్టి ఎఫ్ టూ కూడా చాలా ధీటుగా ఉంటుంది. సో కేజీఎఫ్ టూ జానో రికార్డ్స్ అంటే జానో మూవీ కంటే రికార్డ్స్లో ముందుకు వెళ్ళిపోతుందా, లేకపోతే ప్రభాస్ గారు ముందుకు వెళ్తారా? జాను అనేది పక్కన పెట్టేయచ్చు. జాన్ జాన్ జాను అనే జాన్ అనేది పర్లేదు, ఒక యావరేజ్ మోసాదులో ఉంటుంది. ఈ రెండింటికి పోటీ పడతాయి, ప్రభాస్ దీను ఈ జాన్ ప్రభాస్ రెండింటికి పోటీ పడవచ్చు. కేజీఎఫ్ టూ అనేది కూడా కొద్దిగా పడచ్చు 75-80% వరకు. థ్యాంక్ యూ. ఓకే, హాయ్ హాయ్. సో మన దసరాకి రెండు పెద్ద మూవీస్ రాబోతున్నాయి, ఒకటి జాన్, అలాగే కేజీఎఫ్ టూ. రెండింటిలో రికార్డుల పరంగా రికార్డులు సృష్టించేది ఏ మూవీ అనుకుంటున్నారు? ఆబ్వియస్లీ కేజీఎఫ్ టూ, ఎందుకంటే మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ అది. ఎందుకంటే నేను కూడా ఆబ్వియస్లీ ఐఎమ్ నాట్ ఏ హ్యూజ్ ఫ్యాన్, కానీ నేను చాలా వెయిట్ చేస్తున్నాను మన సినిమా కోసం. సో కేజీఎఫ్ టూని జాన్ మూవీ బీట్ చేయలేదా? ఇంతకీ జాన్ ఎవరిది సినిమా? ప్రభాస్. ప్రభాస్ జాన్? ఓకే, నో ఐ డోంట్ థింక్ సో. ఎందుకంటే నేను పర్సనల్గా ప్రభాస్ ఫ్యాన్, బట్ ఐ డోంట్ థింక్ సో. అంటే చాలా సంవత్సరాల తర్వాత ఒక లవ్ మూవీ తీస్తున్నారు కదా, అందుకే అవ్వదేమో నా ఎనాలజీ ప్రకారం చెప్తున్నాను అన్నమాట. ఎందుకంటే ఆ టోన్ చేంజ్ అవ్వడం అంత ఫాస్ట్గా రాదు ప్రజల్లో, ఎందుకంటే బాహుబలి తర్వాత ఫేవర్తోనే సాహో తీశారు. సో ఫేవర్ మెల్లగా తగ్గించారు, కానీ ఒకేసారి చేంజ్ అవ్వరు. ఇప్పుడు చూడండి మహేష్ బాబు, కలేజా సడన్ చేంజ్ అవ్వరు కదా, సో ప్రజలు అంత రిసీవ్ చేసుకోలేదు. సో అలా. సో కేజీఎఫ్ టూ రికార్డ్స్ని సృష్టిస్తుంది అని ఎందుకు అనుకుంటున్నారు? రికార్డ్స్ని సృష్టిస్తుంది అని ఎందుకు అనుకుంటున్నానంటే అది అన్ఎక్స్పెక్టెడ్గా కేజీఎఫ్ వన్ రికార్డ్ సృష్టించింది కదా, మీరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. సో అలాగే, ఎందుకంటే మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ బాహుబలి వన్ ఎలాగా అలాగే కదా, సో కేజీఎఫ్ టూ కూడా అంతే. అంటే స్టోరీ పరంగా కానీ వాళ్ళు ఇప్పటి వరకు లేని అంత ఎఫర్ట్ పెట్టి అంత విజువల్ ఎఫెక్ట్స్ గ్రాఫిక్స్ మొత్తం బాగా యూస్ చేసి అంత స్టైలిష్గా తీశారు కదా సినిమా. సో టూ వుడ్ బి మోర్ దెన్ దట్, ఇట్ షుడ్ బి, ఎందుకంటే ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వాలి కదా. సో దట్స్ వై. సో దసరాకి రెండు మూవీస్ ఏ మూవీ గెలుస్తుంది అనుకుంటున్నారు? ఆబ్వియస్లీ కేజీఎఫ్. సో దసరాకి జాన్ మూవీ అలాగే కేజీఎఫ్ టూ రాబోతున్నాయి కదా, రెండింటిలో రికార్డులు సృష్టించే మూవీ కేజీఎఫ్? ఎందుకంటే అంటే ఇంతకుముందు గీట కేజీఎఫ్ వన్ వచ్చింది కదా, ఆ పార్ట్ వన్ గీట బాగుంది, పార్ట్ టూ గీట బాగుంటుందని అనుకుంటున్నాను. సో ప్రభాస్ గారు కూడా మనకి మంచి క్రేజ్ ఉన్న హీరో, సో చాలా గ్యాప్ తీసుకొని ఒక లవ్ స్టోరీతో వస్తున్నారు. సో ఆయన కూడా
ఆయన టాలీవుడ్ హీరో ఆయన. అవునవును. సో మనం ఆదరించకపోతే ఇంకెట్లా? ఆయన కూడా బాగుంటుంది, కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కేజీఎఫ్ 1 Part 1 అని వచ్చింది, 2 కూడా బాగుంటుంది అని అనుకుంటున్నాను. సో రెండిట్లో ఏ మూవీ గెలుస్తుంది అని మీ ఎక్స్పెక్టేషన్స్? ఎక్స్పెక్ట్ చేయలేను, కన్ఫర్మ్ అంటే కేజీఎఫ్ 2 అనుకుంటుంది. ఓకే, థ్యాంక్ యూ. ప్రభాస్ది జాన్ మూవీ వస్తుంది, అట్లనే కేజీఎఫ్ 2 వస్తుంది. రెండు మూవీస్లో ఏది బాగా హిట్ అయ్యింది అనుకుంటున్నాం? ఎందుకు? సో ప్రభాస్ గారు కూడా లవ్ స్టోరీ, మరి ఆయన లవ్ ఈజ్ వేస్ట్. లవ్ వేస్ట్? ఎందుకు? మదర్ ప్రేమ కన్నా లవ్ ఏం వాల్యూ ఇస్తారు? సో 1లో చూపించారు మదర్ గురించి, 2లో అందులో అంత డీప్ చూపించాం, 2లో కూడా ఆఫ్ కోర్స్ చూపిస్తారు కదా. సో 1లో స్టోరీ కట్ అయింది అంటే అక్కడ కొంచెం ఆగింది, 2లో అక్కడ కూడా లవ్ స్టోరీ చూపించొచ్చేమో. సో ఇది కూడా లవ్ స్టోరీ నే కదా. సో అది కొలే హిట్ అవుతుండొచ్చు కదా. రెండిట్లో నేను బాగా వెయిట్ చేస్తున్నా ఈ సినిమాలో. అట్లానే దసరాకి జాన్ మూవీ, అట్లానే కేజీఎఫ్ 2 రెండు రాబోతున్నాయి కదా. సో రెండు మూవీలో భారీ రికార్డ్స్ వచ్చేది మూవీ కేజీఎఫ్, ఎందుకు తెలీదు అనిపించింది. ఓకే, కేజీఎఫ్ అంటే కేజీఎఫ్ 2 ఎందుకు? ప్రభాస్ గారు లవ్ స్టోరీతో చాలా గ్యాప్ తర్వాత వస్తున్నారు కదా, అంటే కేజీఎఫ్ 2nd పార్ట్ కదా, సో చాలా మంది ఇంట్రెస్టెడ్ ఉంటారని చూడటానికి అనిపించింది. అంటే ప్రభాస్ గారు యూ కెన్ ఆల్సో కమ్ రాడుగో రాడా కమ్ యూ ఆల్సో టేక్ సర్ తర్వాత తీసుకుంటాం. యా, సో చాలా గ్యాప్ తర్వాత లవ్ స్టోరీతో వస్తున్నారు. యా, సో వై కాంట్ జాన్? అంటే లైక్ ఇప్పుడు కేజీఎఫ్లో సస్పెన్స్తో ఉంచారు కదా, సో అందుకనే ఎక్కువ మంది వెళ్తారని అనుకున్నా, లేకపోతే ఇంకేం రీజన్ లేదు. సో మీకు అంటే మీరు బాగా వెయిట్ చేస్తున్నారు మూవీ ప్రభాస్ గారిదా లేకపోతే యష్ గారిదా? యష్. సో దసరా 4లో గెలిచే సినిమా ఇది కేజీఎఫ్ 2. థ్యాంక్ యూ. ఒకరొకరు ఉండే ఉంటారు కదా. మహేష్ బాబు. మీరు కూడా మహేష్ బాబునేనా? సో ఓకే, జాన్ మూవీ అట్లనే కేజీఎఫ్ 2 రెండు రాబోతున్నాయి కదా. నాకు 2 తెలియదు. కేజీఎఫ్ చూడలే? అరే ఇది మరీ కామెడీ తెలుసా? కేజీఎఫ్ అనుకుంటా. ఎందుకు? ఆ మూవీ పేరే విన్నాను కాబట్టి. జాన్ చూడలే? ఎందుకు? చూడండి నేను మూవీస్. సో ఒకటి అడగచ్చు అంటే ఇంత నవ్వు ఎందుకు వస్తుంది మీకు? బికాజ్ దిస్ ఇస్ వెరీ వియర్డ్. టాకింగ్ లైక్ దిస్ ఇస్ వియర్డ్. ఓకే, సో కేజీఎఫ్ 2 కోసం వెయిట్ చేస్తున్నారా చెప్పండి. లేదా? ఓకే, థ్యాంక్ యూ. సో దసరాకి ప్రభాస్ గారు జాన్ మూవీ, అట్లనే యష్ గారిది కేజీఎఫ్ 2 రాబోతుంది కదా. సో రెండిట్లో భారీ రికార్డులు సృష్టించేది మూవీ అనుకుంటున్నాను. ప్రభాస్ మూవీ. ఎందుకు? తెలుగుగా ప్రభాసే చెప్పాలిగా, ప్రభాసే చెప్పాలి. ప్రభాస్ అండ్ ఐ లైక్ ప్రభాస్ ఫ్యాన్ ఆల్సో. అట్లా అంటే అంటే కేజీఎఫ్ 2 కూడా ఏంటంటే కేజీఎఫ్ 1లో ఒక సస్పెన్స్ వదిలేసేయలేదు. సో మరి దాని గురించి కేజీఎఫ్ 2 అనేది అంటే నాకు నా అభిప్రాయం పరంగా సీక్వెల్స్ ఇచ్చిన మూవీ అయితే అంత రికార్డ్ చేసి సృష్టించాల. బాహుబలి 1 బాగుంది, బాహుబలి 2 అంత లేదు నాకు తెలిసి. ఆర్య 2 అంత లేదు, ఐ గెస్ నేను అనుకోవడం అయితే అది. నెక్స్ట్ సీక్వెల్స్ ఇచ్చిన మూవీస్ అయితే అంత లేదు నా ఫీలింగ్. దాని గురించి సో మీరు చెప్పండి, ఏ మూవీ హిట్ అవుతుంది? సో దసరాకి ఏ మూవీ గెలుస్తుంది అనుకుంటున్నారు? జాన్ మూవీ. ఓకే, థ్యాంక్ యూ. దసరాకి రెండు పెద్ద మూవీస్ రాబోతున్నాయి కదన్న, ఒకటి జాన్, అలాగే కేజీఎఫ్ 2. రెండింటిలో రికార్డులు సృష్టించే మూవీ మీ ఉద్దేశం ప్రకారం? కేజీఎఫ్ 2 అనుకుంటా. ఎందుకు? ఆల్రెడీ రికార్డ్ బ్రేక్ చేసింది కదా 1 Part 1 Part 2 మీద మాకు కొంచెం ఎక్స్ప్రెషన్స్ ఎక్కువ ఉంటాయి. అంటే ప్రభాస్ గారిది కూడా మంచి క్రేజ్ ఉన్న హీరో, అట్లనే లవ్ స్టోరీతో రాబోతున్నారు కదా. ఏమో మరి అంటే దానికి అంత లేదంటారా? ఉండదని నేను చెప్పట్లేదు, కేజీఎఫ్ మీద మాకు ఎక్కువ ఉంది. నా ఫోన్ ఉందా? సో రికార్డులు ఏ సృష్టిస్తారు అనుకుంటున్నారు? కేజీఎఫ్ 2. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, హలో ఎవ్రీవన్ అండి, దిస్ ఇస్ యువర్ ఆల్ సిప్లింగ్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ తెలుగు మైక్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.